Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రెడ్డి గారు మీ వల్లే ప్రధాని అయ్యా. వైఎస్ఆర్తో ఈ మాట అన్నది ఎవరో తెలుసా? ఎవరెన్ని చెప్పినా ప్రజల జీవితాలని నేరుగా ప్రభావితం చేసే రంగం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా రాజకీయ రంగమే. ఈ విషయంలో మరో వాదనకు తావులేదు. రాజకీయాన్ని ఎవరెన్ని మాటలన్నా చివరకు ఆ రాజకీయమే ప్రజలను ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఈ రంగంలోని విశిష్ట స్థానాల్లో ఉన్న వారికి సంబంధించిన చాలా విషయాలు బయటికి రావు. అయితే రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు రాసిన పుస్తకాలు, వాటిని ఆవిష్కరించే సందర్భంగా నేతలు, కీలక స్థానాల్లో ఉన్న కొందరు అప్పటి వరకు బయటకు రాని కొన్ని అంశాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. తాజాగా అలాంటి వివరాలే బయటకు వచ్చాయి. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు తాజాగా హైదరాబాదులో జరిగిన ఒక పుస్తక ఆవిష్కరణ సభకు హాజరయ్యారు. దివంగత మహానేత వైఎస్కు ప్రాణ స్నేహితుడు. అతడి ఆత్మగా పేర్కొనే మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు రాసిన జలయజ్ఞం పోలవరం ఒక సాహసీ ప్రయాణం పుస్తకావిష్కరణ సభ జరిగింది. దీనికి హాజరైన సంజయ్ బారు మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. ఆ విషయాన్ని ఆయన మాటల్లోనే చెబితే, నాకు వైఎస్ రాజశేఖర రెడ్డితో అనుబంధం నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కారణంగా ఏర్పడింది. మన్మోహన్ ప్రధాని అయ్యాక తొలిసారిగా వైఎస్ ఆయన్ను కలిసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా మన్మోహన్ మాట్లాడుతూ, రెడ్డిజీ, మీ వల్లే నేను ప్రధానమంత్రిని కాగలిగాను అని అన్నారు. ఈ మాటను ఆయన తర్వాత కూడా 2-3 సందర్భాల్లో వైఎస్తో అన్నారు. 2004 ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణం వైఎస్. ఆయన కారణంగా రాష్ట్రంలో అత్యధిక ఎంపీ సీట్లు కాంగ్రెస్కు రావడంతో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు కారణమైంది. 1991 పివి ప్రధానమంత్రి కావడంలోనూ ఉమ్మడి ఏపీ కీలక భూమిక పోషించింది. 2004 మన్మోహన్ ప్రధాని కావడంలోనే అదే రిపీట్ అయింది. హైదరాబాద్కు అమెరికన్ కాన్సులేట్ రావడానికి రాజశేఖర్ రెడ్డినే కారణమంటూ ఇప్పటి వరకు బయటకు రాని విషయాలను వెల్లడించారు. ఇక వైఎస్ మీద పుస్తకం రాసిన కేవీపీ రామచంద్రరావు మరిన్ని వివరాలను వెల్లడించారు. ఒక దశలో ఎమోషన్ అయిన ఆయన, కాంగ్రెస్ పార్టీ ఒక దశలో నన్ను నమ్మేది కాదు, పార్టీకి సంబంధం లేని పనులు కేవీపీ చేస్తున్నాడని భావించేవారు. ఇలాంటి ఫీడ్బ్యాక్ కొందరు నేతలు అధినాయకత్వానికి ఇచ్చేవారు. రాజ్యసభలోనూ ఒక ఎంపీ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు, అయినా నేను వెనక్కి తగ్గలేదు, పోలవరం కోసం నాకున్న అన్ని అవకాశాలని ఉపయోగించుకున్నా, పార్లమెంట్లో చేసిన చట్టం ఎవరి ప్రయోజనం కోసం మారుస్తున్నారో తెలియదు, పోలవరం నిర్మాణం కోసం అవసరమైనవన్నీ కేంద్రమే సమకూర్చుతుందన్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, పోలవరం పూర్తి కాకపోవడం వల్ల 2 తెలుగు రాష్ట్రాలు నష్టపోతున్నాయి అని వ్యాఖ్యానించారు.